हाय, आई एम डी शेरवैया, लेक्चरर इन मैथमेटिक्स फ्रॉम डॉक्टर बी आर आर गवर्नमेंट डिग्री कॉलेज गडचिरोली। टुडे वी आर डिस्कस्ड इन न्यूमेरिकल एनालिसिस फर्स्ट इटरेशन मेथड द वैगेशन मेथड। रोज मनमु न्यूमेरिकल एनालिसिस लो उंडे మొట్టమొదటి పునరుక్త పద్ధతి అనేటువంటి సమద్వీకరణ పద్ధతిని తెలుసుకుందాం। వర్కింగ్ రూల్ టు ఫైండ్ అవుట్ రూట్ ఆర్ అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ f of x equal to 0 యూజింగ్ బై ద బైజేషన్ మెథడ్। వర్కింగ్ రూల్ టు ఫైండ్ అవుట్ రూట్ ఆర్ అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ f of x equal to 0 యూజింగ్ బై ద బైజేషన్ మెథడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బైజేషన్ మెథడ్। సమద్వీకరణ పద్ధతి ద్వారా f of x equal to 0 యొక్క మూలాన్ని కనుగొనే పద్ధతిని వివరించండి లేదా సమద్వీకరణ పద్ధతిని వివరించండి। మీకు తెలుగులో నోట్స్ కావాలంటే దీనికి సంబంధించిన క్లియర్ గా తెలుగులో కింద ఉంటుంది, అదే దాన్ని సాధించొచ్చు। ఇంగ్లీష్ లో నేను ఇక్కడనే తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వినండి। ఓకే రైట్, ఆల్రెడీ ఫస్ట్ వీ రిమెంబర్ దట్ వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ వాల్యూ థియరం। ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అంటే ఈ యొక్క సమద్వీకరణ పద్ధతి కంటే ముందు మనకి ఏం తెలవాలి, మధ్యమ విలువ సిద్ధాంతం గురించి తెలవాలి। వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ వాల్యూ థియరం మీన్ ద ఫంక్షన్ f of x ఇస్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ a, b అండ్ f of a dot f of b less than 0 where a less than b, then the equation f of x equal to 0 has at least one root in the interval alpha belongs to open interval a, b. That is f of x is continuous function on closed interval, that is the curve lies between a comma b, for example where given that where we can draw the curve in xy plane, it is the between a comma b where the corresponding point a on the curve a comma f of a, b comma f of b with respect to the points a comma b, అంటే ఏ కనుగుణంగా y f of x ఉక్రం మీద ఉండే బిందువు ఏమవుతుంది a, f of a, ఈ యొక్క b కనుగుణంగా ఉండే బిందువు ఏమవుతుంది b, f of b. Therefore where we observe that f of a value is greater than 0, f of b value less than 0, that implies the curve y f of x has at least one root in the alpha belongs to open interval a, b. అంటే ఈ యొక్క xy తరంలో y f of x యొక్క ఉక్రాన్ని a, b అనే రెండు బిందువుల మధ్య గనుక మనం గీస్తే అప్పుడు f of a dot f of b గనుక ఏమైతే లెస్ దాన్ 0 గనుక అయితే f of a dot f of b గనుక లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఈ యొక్క y f of x యొక్క ఉక్రానికి ఒక మూలం వీటి మధ్య ఉంటుంది, ఆల్ఫా బిలాంగ్స్ టు a, b ల మధ్య ఉంటుంది అన్నమాట। కాబట్టి బైజేషన్ మెథడ్ ప్రకారం ఇదంగ సేమ్, దట్ ఇస్ ద ఇంటర్మీడియట్ వాల్యూ థియరం। ఓకే రైట్, దట్ ద इंटरमीट कर दिया। ओके, लेट गिवन इक्वेशन आर अलजेब्रिक और ट्रांसेंडेंटल इक्वेशन f of x equal to 0 అంటే ఏముంది, లెట్ గివెన్ ఈక్వేషన్ ఇట్ ఇస్ అలజెబ్రిక్ ఈక్వేషన్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ దట్ ఇస్ f of x equal to 0। అలజెబ్రిక్ ఈక్వేషన్ ఇట్ ఇస్ కంటైనింగ్ ఓన్లీ అలజెబ్రిక్ పాలినోమియల్, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ ఇట్ ఇస్ కంటైనింగ్ అలజెబ్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఇన్వర్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్। అంటే ఒక సమీకరణం కేవలం ఏమవుతుంది x లో మాత్రమే కనుక అది బహుపది ఉంటే దాని ఏమంటామంటే బీజీయ సమీకరణం అంటారు। x అంటే ఏముంది ఇక్కడ, బీజీయ బహుపదులు కాకుండా త్రికోణమితి ప్రమేయాలు, సమవర్గమాన ప్రమేయాలు, ఘాతీక ప్రమేయాలు కలిగి ఉంటే వాటిని ఏమంటామంటే బీజాతీయ సమీకరణం అంటారు। దత్త బీజీయ లేదా బీజాతీయ సమీకరణాన్ని f of x equal to 0 అనుకుందాం। ఓకే నెక్స్ట్, ఫస్ట్ వి హావ్ టు ఫైండ్ అవుట్ ఆర్ ఐడెంటిఫై టు పాయింట్స్ ఆర్ టు రియల్ నంబర్స్ a, b వేర్ a లెస్ దెన్ b సచ్ దట్ f of a dot f of b లెస్ దెన్ 0। ఫస్ట్ వన్ వి హావ్ టు ఫైండ్ అవుట్ ఆర్ ఐడెంటిఫై టు పాయింట్స్ ఆర్ టు రియల్ నంబర్ a, b వేర్ a లెస్ దెన్ b సచ్ దట్ f of a dot f of b లెస్ దెన్ 0 యూజింగ్ బై ద గివెన్ ఈక్వేషన్ f of x equal to 0। అంటే ఇక్కడ మనము మొదట ఏం చేయాలి, దత్త బీజీయ సమీకరణం f of x equal to 0 ను ఆధారంగా చేసుకొని రెండు బిందువులు లేదా రెండు వాస్తవ సంఖ్యలను f of a dot f of b less than 0 అయ్యేటట్లు రెండు ఏం కావాలి, రెండు బిందువులు లేదా రెండు వాస్తవ సంఖ్యలు a, b లను కనుగొనాలి వేర్ a less than b। అంటే ఏం చేస్తాము, దత్త బీజీయ సమీకరణం f of x equal to 0 సమీకరణం ఆధారంగా చేసుకొని f of a dot f of b less than 0 అయ్యేటట్లు రెండు బిందువులు a, b లేదా రెండు వాస్తవ సంఖ్యలు a, b లను కనుగొనాలి।
If f of a dot f of b less than 0, that implies by intermediate value theorem, the given equation f of x equal to 0 has at least one root alpha belongs to open interval a comma b. అంటే ఇక్కడ ఏమైతే ఒకవేళ గనక ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ జీరో అయితే ఇంప్లైస్ అప్పుడు ఏమవుతుంది మధ్యమ విలువ సిద్ధాంతం ప్రకారము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో సమీకరణానికి కనీసం ఒక మూలము ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంతరంలో ఉండును అంటే దే అట్లీస్ట్ వన్ రూట్ ఇన్ ద ఇంటర్వెల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి నెక్స్ట్ వన్ హావ్ టు ఫైండ్ అవుట్ ద bijection method. What is the bijection method mean? Where we have to find out the bisecting point on the corresponding interval. Ante ikkada manam em cheyali ee interval lo aithe ikkada moolam untundo aa interval em cheyali samadhikaranchali ante aa interval yokka madhya bindu kanukunte ellipovali. Okay, right. Bijection method. In this method we bisect in the interval closed interval a comma b, we get the bisecting point is given by x1 equal to a plus b by 2. In this method, we bisecting the interval closed interval a comma b, we get the bisecting point is given by x1 equal to a plus b by 2. And ikkada em chestamamu close ee paddhatilo manamu closed interval a comma b antarani samadvikandanam cheyaka samadvikandanam chese binduvu x1 equal to a plus b by 2 anukunnam. ఈ పద్ధతిలో మనము క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంతరాన్ని సమధీకరణం చేయగా సమధీకరణం చేసే బిందువు x1 equal to a plus b by 2 అనుకున్నాము. If x1 is the mid point of the interval a comma b, next one we have to find out the value of f of x1. a comma b లేక మధ్య బిందువు x1 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి f of x1 యొక్క వాల్యూ కనుక్కోవాలి. If f of x1 equal to 0, that implies alpha equal to x1 is a root of the given equation f of x equal to 0. అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ఈక్వల్ టు గనక ఎక్స్ వన్ రాసినప్పుడు అది గనక జీరోకు సమానం అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో సమీకరణానికి ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ వన్ ఏమవుతుంది ఒక మూలం అవుతుంది అన్నమాట. ఇఫ్ సెకండ్ కేస్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు జీరో దెన్ దేర్ ఆర్ టూ కేసెస్ ఈస్ అరైజ్డ్. వన్ ఫిగర్ ఒకసారి ఫిగర్ చూడండి. సివి సపోజ్ ఇట్ ఈస్ ద కర్వ్ y equal to f of x lies between a comma b, where f of a is greater than 0, f of b is less than 0. That implies f of a dot f of b less than 0. The curve y equal to f of x cut the x-axis where between the two points a comma b. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అవుతుంది, ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 అవుతుంది. కాబట్టి యొక్క y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఉగ్రం ఎక్స్ అక్షాన్ని ఏ కామా బిల మధ్య ఉండే ఏ కామా బిల మధ్య ఉండే బిందువుతో ఖండిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం, ఇక్కడ బైజెక్టింగ్ ద ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి దట్ ఈస్ ఎక్స్ వన్, వేర్ ఎక్స్ వన్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏ కామా బి యొక్క అంతరాన్ని సమద్వీకరణ చేసి దీని యొక్క మధ్య బిందువు ఏమవుతుంది ఎక్స్ వన్. నెక్స్ట్ వన్, వీ బైజెక్ట్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ కామా ఎక్స్ వన్ ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కామా ఎక్స్ వన్ ఇట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఆల్ఫా. అంటే ఇక్కడ ఏ కామా ఎక్స్ వన్ యొక్క మధ్య బిందువు కనుక్కుంటే అది నీకు ఏం కావచ్చు, ఆల్ఫాకు రైట్ హ్యాండ్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావచ్చు. వేర్ నౌ వీ కన్సిడర్ ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ ఫిగర్ లో నా కన్వెన్స్ కోసం ఏం రాస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ రాస్తున్నాను. ఇక్కడ వేర్ వీ బైజెక్ట్ ఇన్ ద పాయింట్ ఏ కామా ఎక్స్ వన్ ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఏ కామా ఎక్స్ వన్ ఇట్ ఈస్ నీడ్ నాట్ బి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ సర్టెన్లీ. అంటే ఇక్కడ ఏకంగా ఈ యొక్క మధ్య బిందువు అనేది ఆల్ఫాకు రైట్ హ్యాండ్ సైడే ఉండాలి, ఆల్ఫాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండటం అవసరం లేదు. ఇక్కడ ఏం కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావచ్చు, లేకుంటే రైట్ హ్యాండ్. సిమిలర్లీ దేర్ ఫోర్ ఎనీ వన్ ఆఫ్ ద ఇంటర్వెల్ ద బైజెక్టింగ్ పాయింట్ ఈస్ నీడ్ నాట్ బి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే ఇక్కడ మధ్య బిందువు ఏం కావచ్చు, ఆల్ఫాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, రైట్, ఇట్ ఇంప్లైస్. ఓకే, నెక్స్ట్ f of x1 not equal to 0, then there are two cases are arise. Then there are two cases are arise. One second. Okay. If f of x1 not equal to 0, then there are two cases are arise. Where x1 is the mid point of the interval a comma b. Therefore, there are two cases mean if the root lies in the interval a comma x1 or x1 comma b. అంటే ఇక్కడ రెండు సందర్భాలు వ్యవస్థను చెప్పిన కాబట్టి ఇక్కడ మూలం వేటి మధ్య ఉండొచ్చు, ఏ కామా ఎక్స్ వన్ లేదా ఎక్స్ వన్ కామా బి మధ్య ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి ఫిగర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే వే ద రూట్ వే ఎక్స్ వన్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఏ కామా బి, దేర్ ఫోర్ ఏ కామా ఎక్స్ వన్ వేర్ ద రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ కామా ఎక్స్ వన్ వే
It is the a comma b. X1 is the midpoint of the interval a comma b, where we observe that the root lies in the interval x1 comma b. And here, moolam anedi neeku em kavachu a comma b leka madhya bindu x1 aithe moolam a comma x1 la madhya undochu leda next inke ikkada undochu x1 comma b la madhya undochu. And ikkada ikkunte figure prakaram edo oka dantlo adigindi, where x1 is the midpoint of the interval a comma b, therefore the root lies in the interval a comma x1, or the root lies in the interval x1 comma b. A comma b la madhya bindu kanaka x1 aithe moola veti madhya undochu a comma x1 leda x1 comma b la madhya undochu ade rastunnam ikkada. Okay, then there are two cases are arisen. Then there are two cases are arisen, that is the root lies between the interval a comma x1 or x1 comma b. The root lies in the interval a comma x1 if f of a dot f of x1 less than 0. The root lies in the interval x1 comma b if f of x1 dot f of b less than 0. And ikkada moolam ganaka a comma x1 madhyalo untaremo f of a dot f of x1 less than 0 avutundi, x1 comma b la madhye untaremo f of x1 dot f of b less than 0 avutundi. That is case 1, f of a dot f of x1 less than 0, or case 2, f of x1 dot f of b less than 0. Therefore f of a dot, where case 1 అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము f of a dot f of x1 less than 0 అనుకుంటే f of a dot f of x1 less than 0 implies by intermediate value theorem given equation f of x equal to 0 has root alpha belongs to open interval a comma x1. అంటే ఇక్కడ గనక f of a dot f of x1 less than 0 గనక అయితే అప్పుడు ఏమవుతుంది, మధ్యమీయ సిద్ధాంత ప్రకారము f of x equal to 0 సమీకరణానికి ఒక మూలం ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a comma x1 అంతరంలో ఉండును. ఆర్ case 2, f of x1 dot f of b less than 0, that implies f of x1 dot f of b less than 0, that implies by intermediate value theorem given equation f of x equal to 0 has root alpha belongs to open interval x1 comma b. అంటే f of x1 dot f of b గనుక less than 0 అయితే అప్పుడు ఏమవుతుంది, మధ్యమ విలువ సిద్ధాంతం ప్రకారము f of x equal to 0 సమీకరణానికి మూలం ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ x1 comma b అంతరంలో ఉండును. దేర్ ఆర్ ఓన్లీ వన్ కేసెస్ ఇస్ పాజిబుల్ ఎట్ ఏ టైం, not possible two cases. ఇక్కడ కేవలం ఒకే ఒక సందర్భం మాత్రమే వస్తుంది, అంటే ద రూట్ లైస్ బిట్వీన్ ఇంటర్వెల్ a, x1 ఆర్ x1, b. ఎనీ ఓన్లీ వన్ పాజిబుల్, ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది. ఓకే, నౌ వి లెట్ ఆర్ అజూమ్ దట్ f of a dot f of x1 less than 0, దట్ ఇంప్లైస్ బై ఇంటర్మీడియట్ వాల్యూ థియరమ్ గివెన్ ఈక్వేషన్ f of x equal to 0 హస్ రూట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a, x1. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, f of i dot f of x1 less than 0 గనుక అనుకుంటే మధ్యమ విలువ సిద్ధాంతం ప్రకారము f of x equal to 0 సమీకరణానికి మూలము ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a, x1 అంతరంలో ఉండును. దేర్ఫోర్ నౌ వి బైజెక్టింగ్ ద ఇంటర్వెల్ a, x1 బికాజ్ వేర్ ద రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ a, x1. ఇప్పుడు ఇక్కడ మూలం అనేది a, x1 అంతరంలో ఉంది కాబట్టి a, x1 అంతరాన్ని సమద్వీకరణం చేయగా సమద్వీకరణం చేసే బిందు ఫైండ్ అవుట్ చేయాలి. దెర్ఫోర్ బైజెక్టింగ్ ద ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, x1 వి గెట్ ద బైజెక్టింగ్ పాయింట్ x2 ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వెల్ a, x1, x2 ఈక్వల్ టు a ప్లస్ x1 బై 2. దెర్ఫోర్ బైజెక్టింగ్ ద ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా ఎక్స్ వన్ వి గెట్ ద బైజెక్టింగ్ పాయింట్ ఎక్స్ టూ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ వన్ బై టూ. అంటే ఏం చేస్తున్నాము, క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా ఎక్స్ వన్ అంతరాన్ని సమద్వీకరణం చేయగా సమద్వీకరణం చేయి బిందువు ఎక్స్ టూ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ వన్ బై టూ కు సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సిమిలర్లీ వు హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ, మేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్ జీరో, దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ టూ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో. అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ టూ రాసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్ టు కనుక జీరో అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో సమీకరణానికి ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ టూ ఒక మూలం. ఆడికే ఇట్ ఈస్ ద స్టాప్ ద ప్రాసెస్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్ జీరో. అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్ టు కనుక జీరో అయితే ఆడక స్టాప్ చేస్తాం. ఆర్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ నాట్ ఈక్వల్ టు జీరో దెన్ దేర్ ఆర్ టూ కేసెస్ ఆర్ అరైజ్డ్. అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ కనుక నాట్ ఈక్వల్ టు జీరో ఇక్కడ కూడా నీకేమైతాయి, రెండు సందర్భాలు వ్యవస్థమైతాయి. వేర్ x2 is the midpoint of the interval a, x1. It is the very very important where you have to identify in bijection method. Midpoint is the any one of the point x1, x2, x3 or midpoint of the which interval. అంటే ఇక్కడ మనం సమద్వీకరణ బదులు వచ్చే యొక్క మధ్య బిందువులు ఏ అంతరం యొక్క మధ్య బిందువులు గుర్తుపట్టడం ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, వేర్ x2 is the midpoint of the interval a, x1. ఓకే, దేర్ ఫోర్ దే
the root lies between the interval a comma x2 or x2 comma x1, where the root lies in the interval a comma x2 if f of a dot f of x less than 0, or the root lies in the interval x2 comma x1 if f of x2 dot f of x1 less than 0. ఇక్కడ a comma x1 లో యొక్క మధ్య బిందువు x2 కాబట్టి ఇక్కడ మూలం ఇక్కడ నీకు వేటి మధ్య ఉండొచ్చు a comma x2 ల మధ్య ఉంటుంది లేదా x2 comma x1 ల మధ్య ఉంటుంది a comma x2 ల మధ్య ఉంటనేమో f of a into f of x less than 0 కావాలి x2 comma x1 ల మధ్య ఉంటనేమో f of x2 into f of x1 less than 0 కావాలి That is f of a dot f of x less than 0 or f of x dot f of x1 less than 0. Let ikkada mana em anukuntunamu f of a dot f of x2 less than 0. Let now we assume that f of a dot f of x2 less than 0 ante f of a dot f of x less than 0 anukundam. Therefore f of a dot f of x less than 0 implies by intermediate value theorem given equation f of x equal to 0 has root alpha belongs to open interval a comma x2. Ante ikkada f of a dot గనుక f of x less than 0 అయితే మధ్యమ విలువ సిద్ధాంత ప్రకారము f of x equal to 0 సమీకరణానికి మూలం ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a, x2 అంతరంలో ఉండను దేర్ఫోర్ వి బైజెక్టింగ్ ద ఇంటర్వెల్ a, x2 కాబట్టి ఇక్కడ మూలం వేటి మధ్య ఉంది a, x2 మధ్య ఉంది కాబట్టి a, x2 యొక్క మధ్య బిందు ఫైండ్ అవుట్ దట్ ఇస్ వి హావ్ టు ఫైండ్ అవుట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వెల్ a, x2 బికాజ్ where the root lies in the interval a comma x2. Therefore, bisecting the interval, closed interval a comma x2, we get the bisecting point x3 equal to a plus x2 by 2. Then just now, closed interval a comma x2 antarani samadvikarnam cheyega samadvikarnam chese bindu x3 equal to a plus x2 by 2. Similarly, we have to find out the value of f of x3, where f of x3 equal to 0, that implies alpha equal to x3 is a root of f of x equal to 0. ఇక్కడ f of x3 equal to 0 అయితే alpha equal to x3 అన్నది f of x equal to 0 సమీకరణానికి ఒక మూలము, or f of x3 not equal to 0, then there are two cases arised. అంటే ఒకవేళ f of x3 గనుక not equal to 0 అయితే ఇక్కడ ఏమవుతాయి, రెండు సందర్భాలు వ్యవస్థ, where x3 is the midpoint of the interval a comma x2. Therefore, where x3 is the midpoint of the interval a comma x2, a comma x2 like a madhya bindu x3. Therefore, where the root lies in the interval a comma x3 or x3 comma x2. That implies the root lies in the interval a comma x3 implies f of a dot f of x less than 0. The root lies in the interval x3 comma x2 if f of x3 dot f of x less. ఇక్కడ మూలం వేడి మధ్య ఉండొచ్చు a comma x2 లేక మధ్య బిందు x3 కాబట్టి f of a into f of x less than 0 or f of x3 into f of x less than 0 అంటే x3 comma x2 మధ్య ఉంటనేమో f of x3 into f of x less than 0 కావాలి ఒకవేళ a comma x3 మధ్య ఉంటనేమో f of a into f of x less than 0 కావాలి దట్ ఇస్ f of a dot f of x3 less than 0 or f of x3 into f of x2 less than 0 now we let or assume that f of a dot f of x less than 0 కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం f of a dot f of x లేదా కంటిన్యూయింగ్ అబౌ ప్రాసెస్ మీన్ సిమిలర్లీ వి హావ్ టు ఫైండ్ అవుట్ ద బైజెక్టింగ్ ద ఇంటర్వెల్ వి హావ్ టు ఫైండ్ అవుట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కరెస్పాండింగ్ ఇంటర్వెల్ అంటే సిమిలర్లీ మనం ఏం చేయాలి ఇంటర్వెల్ యొక్క మధ్య బిందు కనుక్కుంటూ పోవాలి ఇప్పుడు a కామా x యొక్క మధ్య బిందు ఏమవుతుంది x4 అంటే విధంగా x5 x అప్పుడు డాష్ కంటిన్యూయింగ్ అబౌ ప్రాసెస్ అప్ టు మాడ్యులస్ ఆఫ్ xk + 1 - xk less than గివెన్ ఎర్రర్ టాలరెన్స్ అంటే ఈ పద్ధతిని మనము ఎంతవరకు కొనసాగించాలి ఈ పద్ధతిని మనము మాడ్యులస్ ఆఫ్ xk plus 1 minus xk less than దత్త సహ్య దోషం వచ్చే వరకు కొనసాగించాలి దత్త సహ్య దోషం వేర్ వాట్ ఇస్ ద గివెన్ ఎర్రర్ టాలరెన్స్ మీన్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ మీన్ 0.005 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ మీన్ 0.0005 అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ మీన్ 0.4005 అంటే ఇక్కడ రెండు దశాంశ స్థానాల వరకు సవరించు కనుకోమంటేనేమో ఎర్రర్ ఏమవుతుంది 0.005 మూడు దశాంశ స్థానాల వరకు అంటేనేమో 0.0005 నాలుగు దశాంశ స్థానాల వరకు అంటేనేమో 0.4005 ఓకే అదే ఒకవేళ 10 టు ది పవర్ ఆఫ్ -1 అంటే 0.1 10 టు ది పవర్ ఆఫ్ -2 అంటే 0.01 10 టు ది పవర్ ఆఫ్ -3 అంటే 0.001 దేర్ఫోర్ బై బైజెక్షన్ మెథడ్ approximate root of f of x equal to 0 is equal to midpoint of the last interval
మిడిల్ పాయింట్ ఆఫ్ ద లాస్ట్ ఇంటర్వెల్ అంటే ఏమవుతుంది సమద్వీకరణ పదం ద్వారా f ఆఫ్ x 0 యొక్క ఉజ్జాయింపు మూలం అనేది ఏదానికి సమానం అవుతుంది అంటే చివరి అంతరం యొక్క మధ్య బిందువు వేర్ ద లాస్ట్ ఇంటర్వెల్ మీన్ xk కామా xk సపోజ్ x4 x5 x5 x6 x6 x7 ఎనీ వన్ ఆఫ్ ద ఇస్ గివెన్ బై ఆల్ఫా ఇస్ ఐడెంటికల్లీ xk plus xk plus 1/2 అంటే చివరి యొక్క అంతరం ఏదైతే ఉంటుందో ఆ యొక్క అంతరం యొక్క మధ్య బిందువు చివరి అంతరం ఏమవుతుంది xk కామా xk plus 1 or xk plus 1 కామా xk వీటి యొక్క మధ్య బిందువు కాబట్టి ఆల్ఫా ఇస్ ఐడెంటికల్లీ xk plus 1/2 it is the process where we have to find out the root of the equation f of x equal to 0 using by the bidirectional method ante em avutundi samadvikana padam dwara f of x equal to 0 yokka moolana kanugona padam vivarinchalante manam ee paddhatini upayogistam then formula important to then in entrance purpose the number of iterations in bidirectional method up to given error tolerance the number of iterations in bidirectional method up to given error tolerance is given by ante em avutundi సమద్వీకరణ పద ద్వారా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో యొక్క ఏమవుతుంది మూలాన్ని దత్త సహదోషం వరకు కనుగొను ఉజ్జాయింపు విలువల సంఖ్య అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఎల్ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ బై ఎప్సిలాన్ బై ఎల్ఎన్ టూ వేర్ ఎప్సిలాన్ ఈక్వల్ టు గివెన్ ఎర్రర్ టాలరెన్స్ ఈ విధంగా మనం దాని యొక్క ఉజ్జాయింపు విలువ సంఖ్య అనుకోవచ్చు తెలివైన వాళ్ళ కింద నోట్స్ ఉంది తర్వాత కింద ఫిగర్ ఉంది ఇట్ ఈస్ ద we have to find out the root of the equation f of x equal to 0 using by the bidirectional method. Thank you.